భావం చూడరా, పందుల దగ్గరికి ఓడిపిందులాగా ఎంత ఫ్రెష్గా ఉన్నాడో. ఇదిగో బాసో, అన్డిస్టర్బ్ చేయకు, అడసలు అలసిపోయి చెమటలు కూడా పట్టేసింది. అది కాదురా, 12 గంటలకు నేను సూసైడ్ ముహూర్తం పెడితే దాన్ని శోభన ముహూర్తం కింద కన్వర్ట్ చేసి ఆటలాడుకుంటున్నావరా? ఏందిరా నీ తోలాపరం ఇక్కడ, నీ బ్రోకర్ అయ్యాలా? రే, నేను చావడానికి రాలేదురా, వాళ్ళిద్దరిని కలపడానికి వచ్చాను. అవును, నువ్వన్నది నిజమే. చావును చూద్దాం అనుకున్న వాళ్ళకి స్వర్గం చూపించి బతుకు మీద ఆశ కలిపిద్దాం అని ఇక్కడ తీసుకొచ్చాను రా. రే, ఏంట్రా ముఖం మట్టగడిసలు అలా పెట్టావు? అయినా నీకు ఇదంతా అర్థం కాదులే, పొయిట్రీ లాంగ్వేజ్ కదా. మరి నన్ను ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి? ఎర్రి ఆకులాగా. రే, నువ్వు చూడటాక ఎర్రిబోగులలో ఉంటావు, వదిలితే నిజంగానే చస్తావని భయపడి మా కూడా తీసుకొచ్చాం. బావా చూడు ఎంత రిలాక్స్గా ఉన్నాడో. వాళ్ళిద్దరిని కలపడానికి నువ్వు నాకు సాయం చేయి, నిన్ను నీ చెంచలక్ష్మిని నేను కలుపుతాను, నన్ను నమ్ము. ఉమ్ము కాదురా, నమ్ము. ఈ చేష్టలు చూసే నిన్ను అందరూ ఎర్రి పుష్పం అనేది. నమ్మచ్చా? నీ విగ్గు మీద ఒట్టరా. సరేరా, ఒక విషయం క్లారిటీగా చెప్పు, చావు లేనట్టేగా విగ్గు పీకేనా? పీక్కుంటే పీక్కో, అయినా నీ ఎదవడానికి అదే అన్నావు. శోభనం పెళ్లి కొడుకు ఎక్కడా? ఒరే, స్విమ్మింగ్ పూల్ లో తలారి పెట్టుకుంటున్నాడేమరా? ఏంటి నంది తల కొట్టేసింది? ఏదో దయ్యం పట్టిందనలా బిహేవ్ చేసింది. తర్వాత సడన్గా మామూలుగా మాట్లాడింది. చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. నిన్ను చూస్తే జారుతుంది. బావా, టైం అవుతుంది, చచ్చిపోదామా? చావు లేదు, బొంగు లేదు, పోరా. నేను చెప్పేదా, ఒక్కసారి క్రికెట్ ఆట మొదలెడితే ఆటోమేటిక్గా ఆట మీద ఇంట్రెస్ట్ పెరిగిపోద్ది. అంత గొప్ప ఆట అన్నది. అయినా పైవాడికి తెలీదా మనిషికి ఏదంటే ఇష్టమో, దేనికోసం బతుకుతాడు? సుధీర్, ఎవరు? యు నాట్టి, యు చేంజ్ యువర్ మాడ్యులేషన్. ఇక్కడేం చేస్తున్నారు ఇంత చలిలో? లోపల నువ్వు పెట్టిన పొక్క బయట సెలయం చేస్తుంది బాబుని. అబ్బా అబ్బా, చూసావా బావా, 10 నిమిషాలకే పాప బాడీ లాంగ్వేజ్ ఎలా మారిపోయిందో. రగలింది మొగలి పదా. ఓయ్ నిన్నే ఏంటి చెప్పా పెట్టుకుండా వచ్చేసా? ఏంటి చెప్పకుండా వచ్చేవా? ఏంటి మధ్యలో వచ్చేసావా? అవునా, పని ఎవలేదు అనుకుంటా. ఏమన్నా ఏమైంది మనిషికి? ఒరే, వాళ్ళిద్దరి మధ్య ఫిజిక్స్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతున్నట్లుంది. చూస్తా ఉండహ, ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేనంత గట్టిగా అంటించేస్తా. ఒక్కసారి ఐస్ క్రీమ్ నోట్లో పెడితే బయటికి తీయలేని చూడు. అలాగన్నమాట, నీ పెండాకుల్లో ఉంది నీ పోలిక. ఎర్రి బాగులో నాకే అర్థం కాదు, ఇంక వాళ్ళనే కలుపుతావురా? నీకు అర్థం కాదులే, ఎర్రి బాగులోడు కదా. అలా తీసుకో. సార్, ఒకసారి రండి ప్లీజ్ సార్. ఏంట్రా పిలిచావు? సార్ నన్ను నమ్మండి, ఇక్కడ దెయ్యం ఉంది, మిమ్మల్ని చంపేస్తుంది. రాత్రి నా కల్లారా చూశాను, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. ఈ గెటప్ ఏంట్రా? నా ఒరిజినల్ గెటప్ ఇదే సార్, మిమ్మల్ని భయపెట్టి ఈ ఫామ్ హౌస్ నుంచి తరివేయడానికే అలా చేశాను. అబ్బా, మమ్మల్ని భయపెట్టకొచ్చి నువ్వు భయపడిపోయావు అనమాట. ఇంతకీ దెయ్యం ఎవర్రా? మీ ఫ్రెండు. అదిగో అదిగో ఆ అమ్మాయి. అలా నవ్వకండి సార్, రాత్రి మిమ్మల్ని భయపెట్టడానికి మా పారవతక్క జూనియర్ ఆర్టిస్ట్ దెయ్యం గెటప్ లో తీసుకొచ్చా. ఏట్రా దొక్కాను అర్ధరాత్రి? కొంచెం ఓపిక చేసుకో. వెనకెట్టావేట్రా, ముందెట్టు, ఎవరు చూపిస్తాడు? దారి బాగా చేశానక్క. 700 రాళ్ళు గుచ్చేసి వస్తున్నాయి. నిజమైన దెయ్యాన్ని అలా కిటికీలోంచి చూసి దడుచుకొని అక్క మంచం ఎక్కేసింది. రాత్రి నీ దెయ్యం నాటకం వర్కౌట్ అవ్వలేదని చెప్పి పొద్దున్నే మమ్మల్ని పంపించడానికి ఇదో ట్రైల్ అన్నమాట. నో వేరా, మా దారి రహదారి ఎల్గడిపిక్కో. మీ కర్మ అమ్మో, నేను చెంపు. వాడు కావాలంటరా? నందు నీ దెయ్యం అంటున్నాడు. ఓయ్ నందు, నువ్వే దెయ్యం అంట? అవును, నేను దెయ్యాన్ని. ఓయ్ నీకేమైంది, నువ్వెందుకు భయపడుతున్నావు? ఒకడు ఇక్కడ ఏం చేస్తున్నా? పదా పడుకుందాం. ఇవాళ రా. రారా? నేను రారా, నువ్వు పో. ఆ దయ్యం ఉండగా నీకు ఉన్నావు. నో వే,
రేపు మార్నింగ్ వెళ్ళిపోతాం, వస్తే నాతో రండి, చస్తే ఇక్కడ చావండి. రే, తన దెయ్యం కాదురా, నిన్ను సూసైడ్ చేసుకోకుండా కాపాడడానికి వచ్చిన దేవత. నువ్వు నీ ప్రేమ కోసం చావాలనుకుంటే తను తన ప్రేమను బతికించుకోవడం కోసం ఇక్కడికి వచ్చింది. నువ్వంటే పిచ్చిరా దానికి. ఏంట్రా నువ్వు అనేది? నిజం, నీ ఇంటి ఎదురుకుండా ఓ ఇల్లుందని, అందులో ఒక అమ్మాయి నువ్వంటే పడి చేస్తుందని, నువ్వెక్కడికి వెళ్తే అక్కడికే వస్తుందని, నీ చూపు కాదు కాదు నీ గాలి తగిలితే చాలు అనుకుని ఒక అమ్మాయి నిన్ను ఫాలో అవుతుందని ఎప్పుడైనా గమనించేవరా? చేస్తున్నావు?
పదా క్లాస్కి వెళ్దాం. ఏంటి సుధీర్ 3 డేస్ నుంచి కనపడడం లేదు. ఐ థింక్ హీ మ్యారీడ్ సమ్వన్. హీ హాస్ లవ్ అఫేర్. వాట్? యా, ఆ రోజు కాలేజ్ కూడా అమ్మాయిని తీసుకొచ్చాడు. డెఫినెట్గా పెళ్లి చేసుకుని ఉంటాడు. సీన్ అందిత, నీ ఓన్ స్క్రిప్ట్ రాసుకోకు. సుధీర్ రోజు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి శ్యామ్ హుక్కా సెంటర్కి వెళ్తున్నాడంట. ఈ విషయం తెలుసా? నువ్వు ఇలా కూర్చొని ఏడ్చుకుంటూ పెళ్ళయిందని ఏంటేంటో మాట్లాడుకు. నువ్వు లెటర్ రాయి, కాలేజ్ అవ్వగానే ఈవినింగ్ నువ్వు ప్రపోజ్ చేస్తున్నావు, ఓకేనా? ప్రపోజా? ఆ, చెప్తేనే కదా తెలిసేది అతనికి లవ్ అఫేర్ ఉందో లేదో. పదా క్లాస్కి వెళ్దాం. రేయ్, నేను చెప్పేది వింటావా? నేను రావడం ఒక నిమిషం లేట్ అంటే ఏం జరిగిందో తెలుసా నీకు? ప్రేమ పోయి పరుగు పోయాక బతకడం కంటే చావడం బెటర్ రా. నీకు గుర్తుందో లేదో, నిన్ను సూసైడ్ చేసుకోకుండా తప్పించిన రోజు మన ఇద్దరం హుక్క సెంటర్లో కూర్చుని మాట్లాడుకుంటుండగా నందిత అక్కడికి వచ్చింది. రేయ్, ఒక్క నిమిషం ఆగరా. ఇందాక నుంచి చూస్తున్నాను లోపలికి బయటికి తెగ తిరిగేస్తున్నారండి. ఈ డ్రెస్ ఏంటి? ఈ డ్రెస్ కి ఈ ప్లేస్ కి అక్కడ మ్యాచింగ్ లేదే. ఏ స్కూల్? స్కూల్ కాదు సార్, కాలేజ్. దీనికి 20. ఈ డ్రెస్ లో ఇలా ఉంది, మామూలు డ్రెస్ వేస్తే పెద్దదానిలా ఉంటుంది. ఓహో, ఈ అమ్మాయి ఏంటి ఎంత టెన్షన్ పడిపోతుంది? ఈ చెమట్లేంటి? అది కాదు సార్. వద్దు, లెట్స్ గో. ఏం కాదు సార్, సుధీర్ ఫ్రెండేగా, చెప్పొచ్చు, వెళ్ళిపోదాం. నువ్వు నువ్వు చెప్పు. ఇది సుధీర్ గారి ఇంటెదురుగానే ఉంటుంది, ఎన్నో రోజుల నుంచి సిన్సియర్ గా లవ్ చేస్తుంది. ఈ రోజు తనకి ఎలాగైనా ప్రపోజ్ చేయాలని వచ్చింది. సూసైడ్ చేసుకునే టైంలో కొత్త లవ్ ప్రపోజల్, ఇదేదో మనకు వర్కౌట్ అయ్యేలా ఉందే. ఈ సిచ్యువేషన్ కరెక్ట్ గా వాడుకోవాలి. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో, ఆడిక్కడికి ఎందుకు వచ్చాడో ఏమన్నా తెలుసా మీకు? హుక్కా తాగి ఎంజాయ్ చేయడానికే కదా సార్. అయ్యే మరి పిల్ల ఆలోచనలు అంటే, ఆడికి నీకు ఒక 6 ఇయర్స్ గ్యాప్ ఉంటుంది, పర్లేదా నీకు? ఓకే సార్, ఓకే, నో ప్రాబ్లం. చాలా ఎక్సైట్మెంట్ మీద ఉన్నా. సరే, నేను చెప్పినట్టు చేస్తే ఆడు నీకు దొక్కుతాడు. చెప్పండి సార్. ఒక్క 3 డేస్ నువ్వు నాతో రాగలవా? వస్తాను సార్. ఇంట్లో ఏమన్నారేమో, ప్రాజెక్ట్ వర్క్ ఉందని చెప్తాను సార్. అయితే రేపు మార్నింగ్ 9:00 కల్లా కృష్ణానగర్ లో ఉన్న ఇరానీ గిఫ్ట్ వచ్చే మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ అక్కడ చెప్తాను నీకు. ఆ రోజు వచ్చిన థాట్కి పొద్దున్నే కేఫ్ దగ్గర నువ్వు ఒక్కడవే కాదు, మన అందరం కలిసి సూసైడ్ చేసుకుంటున్నాం అని ప్లాన్ చేసి చివరికి ఇక్కడే తీసుకొచ్చాను. నిన్ను చావు నుంచి తప్పించడానికి ఏ అమ్మాయి చేయని పని నందు చేసిందిరా. నిన్ను బ్రతికించుకోవడానికి తన శీలాన్నే అడ్డుపెట్టిన బంగారం రా నందు. నువ్వు తనను ప్రేమించట్లేదని తెలిసినా కేవలం నిన్ను కాపాడుకోవడానికి ప్రతి నిమిషం తను ఎంత తపన పడిందో నాకు తెలుసు. నందితకి దగ్గర అవ్వాలా దూరంగా ఉండాలా? అసలు నందితలో దయ్యం ఉందా లేదా? ఉంటే తను ఎలా దక్కించుకోవాలి? ఏంట్రా మమ్మల్ని పిలకుండా తినేస్తున్నావు? మన మీద ప్రేమ లేనప్పుడు మనల్ని ఎందుకు పిలుస్తాడు ప్రవీణ్? ఏం లేదురా, కొద్ది ఆకలేసింది అంతే. ఏంటి నీ ఆకలి ఇంకా తీరలేదా, లేదా అలవాటు అయిపోయి ఎప్పటికప్పుడు కావాలనిపిస్తుందా? రే పిచ్చవాడు వాక్, ఆ పచ్చ వేసుకుని తిను. డైవర్ట్ చేయకుండా నందు క్వశ్చన్ ఆన్సర్ చెప్పు. ఏం లేదు నందు, జస్ట్ కొద్ది ఆకలేసింది అంతే. నువ్వు కూడా తిను, దా తిను. తినవా, తినిపించాలా? మీ ఇద్దరికి ఏమైనా అయిందా? అప్పటిదాకా మంచిగా ఉంటాడు, సడన్గా అదోలా బిహేవ్ చేసి వెళ్ళిపోతాడు. ఎందుకో హిస్ ట్రయింగ్ టు అవాయిడ్ మీ. నా అంతట నేను తన దగ్గరికి వెళ్తున్నా దూరంగా వెళ్ళిపోతున్నాడు. నందు,
బిహేవ్ చేయకు, తను చాలా బాధపడుతుంది. అరే ఒక ఆడపిల్ల ఏది ఇవ్వకూడదు అదే ఇస్తానంటే నీకెందుకు అంత బిల్డప్? ఏం ట్రై చేసేది? ముద్దు ముద్దు లేదు, ముద్దా లేదు, ఏం పెట్టలేదు నన్న. అది నేను పెట్టలేదా? పెట్టే లోపల ఇలా పీక పట్టుకుని ఇసిరి పడేసింది. రై తిక్కలలో మాడుకో, చిన్న పిల్లరా పీక పట్టుకుని ఎలా బయటికి వేస్తుంది? నాకేం అర్థం కావట్లేదు. ఒరే నాన్న నాకు కొద్ది భయంగా ఉంది, నన్ను వదిలేసి. పిచ్చ పిచ్చాశలేక్ సుధీర్ నువ్వు వెళ్ళు, నేను డోర్ దగ్గర ఉంటాను. నందుని దగ్గర తీసుకుని ధైర్యం చెప్పు, తను చాలా హ్యాపీ ఫీల్ అవుద్దిరా. నా మాట విను, తను ఏడుస్తూ లోపలికి వెళ్ళిందిరా. అరే నువ్వు వెళ్ళరా బాబు, నువ్వు వెళ్ళు, నా మాట వినరా. రవిను నేను చెప్పేది, అరే నువ్వు వెళ్ళరా బాబు, వెళ్ళరో చెప్పేది. భయంగా ఉంది రవీన్. ఎందుకొచ్చా? వెళ్ళిపో, నన్ను చూస్తుంటే ఏదో దయ్యాన్ని చూస్తున్నట్టు చూస్తున్నావు. అంతా గమనిస్తున్నాను, నన్ను కావాలని అవాయిడ్ చేస్తున్నా. పో, నో నీడ్ టు టాక్ టు మీ. నందు నువ్వు సడన్ గా అలా కోపంగా చూస్తుంటే. నేనేం కోపంగా చూడట్లా, నా కళ్ళు అంతే పెద్దవి, బాతుగుడ్లా. మా కాలేజ్ లో ఈ కళ్ళకి పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా, నా కళ్ళు చూసి సొల్లు కార్చుకునేవాళ్ళు. మరి నువ్వేమో నీ దోస్ కట్టి. సారీ నందు, మేబీ ప్రాబ్లం నాదై ఉండొచ్చు. అసలు నేను చూస్తుందంతా నిజమేనా అనిపిస్తుంది. డెఫినెట్గా నాకేదయింది, లవ్ ఫెయిల్యూర్ డిప్రెషన్ ఉంది కదా, అందులోనూ చావు దగ్గర నుంచి చూశాను. అందుకే ఏదో తెలియని భయం. నందు ఉండగా భయం ఎందుకు? యు నాట్ ఎ లవ్ ఫెయిల్యూర్, ఫర్గెట్ యువర్ పాస్ట్. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఫీల్ మై లవ్, ఐ లవ్ యూ సుధీర్, ఐ లవ్ యూ సో మచ్. హగ్ చేసుకోవేంటి, పట్టుకో గట్టిగా. ఎంతసేపు పట్టుకుంటావురా హౌలే? నందు నందు మూటలతో మస్కా చేసి మంచం మీదేస్తావా? నిన్ను కొట్టా, భయపెట్టా, సరిపోలేదు రక్కలే. నువ్వెందుకు వచ్చావో దీనికి తెలియకపోవచ్చు, నాకు తెలుసు. భయం గల బల్లి, చూద్దామనొచ్చిన వాడికి చావకుండా ఈ ముద్దులేందిరా? ఈ ఆటలు నా దగ్గర కాదు, నందుకి నేనున్నా. తెల్లారేసరికి ఫామ్ హౌస్ వదిలి వెళ్ళిపో. ఈ నందు కంట పడితే నీ చావు నీకే చూపిస్తా, అర్థం కాలా? వెళ్ళిపోతా ప్లీజ్, నన్ను వదిలే ప్లీజ్, లీవ్ మీ. అమ్మగాళ్ళరా మీరు, ఆడది తిరగబడితే అడుక్కు తినాల్సిందే. కండలు తిరిగిన అమ్మగాడి కళ్ళల్లో భయం చూస్తుంటే భలే మజాగా ఉంది.
తీసుకెళ్తున్నా. చూడు మీ ఫ్రెండ్ని పిచ్చోడైపోతున్నాడు. ఏంట్రా చెప్ప పెట్టకుండా వచ్చి ఇక్కడ కూర్చున్నా, రాయలనా? నువ్వు పోరా. ఏమైందిరా? నంతకు దయ్యం పట్టేసిందిరా, డౌట్ లేదు. దయ్యం పట్టిందా? అవునరా, రాత్రి నరకం స్పెల్లింగ్ రాయించిందిరా నాతో. నైట్ తన బిహేవియర్ హారబుల్ అంటే హారబుల్, ఊహించుకుంటాను చౌడలు ఎలా పడుతున్నాయి. ఏం నువ్వు చెప్పేది అంతా నిజమా? నేను చచ్చిన తొట్రా చావుని ఇంత దగ్గరలో చూశానురా. నాకు దయ్యాలు భూతాలంటే పెద్ద నమ్మకం లేదురా, పైగా ధైర్యంగా చచ్చిపోదామని వచ్చాను. నాలోనే ప్రేమ క్రియేట్ అయ్యి నందు మీద ఇష్టం పెరిగి అసలు నా పరిస్థితి నాకే అర్థం కావట్లేదురా. కాదురా, నందు నందు మంచిదేరా, తనంటే నాకు ఇష్టమే. కానీ దయ్యం ఏంట్రా మా మధ్యలో? అప్పటిదాకా బాగానే ఉంటాం, కానీ టచ్ చేస్తే తీ దయ్యం టార్చర్ మామూలుగా ఉండవు. రే, ఇప్పుడే కదా తనంటే ఇష్టం అన్నావు, మళ్ళీ దయ్యం అంటావు ఏంటి? చూడు, నందు నిజంగానే నిన్ను టార్చర్ పెట్టినట్టయితే నీ కళ్ళ ముందే దాని లాగ్ గోమ్ మీద కొట్టి నీకు సారీ చెప్పింది తను. ఇంకేం ఆడక పద. రే, నీకు అర్థం కావట్లేదు, పోరా. చిన్న పిల్లరా అది, అది బయటకు పోమంటే నువ్వు పోతావా? అదిలా మాడుకో. రే, చేయలేదు చేయలేదు. నువ్వు రా నందా. చెప్పేది నందితా. రే రే, నువ్వు నేను మాడతాను కదా. నందితా నందితా, ఎక్కడుంది అసలు? నందా నందా. మెంట్లా నీ పిల్ల చేసి ఎక్కడైనా పెట్టుకో, ఎక్కడ కాదు. ఛా, అసలు మన ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వేం చేస్తున్నావు? ఏదో కాసేపు ఆడితో స్పెండ్ చేస్తావు కదా అని కష్టపడి ఎన్ని సెట్ చేస్తా, ఆడికి సుక్కలు చూపిస్తావా? ఏక భయపెట్టేస్తావా? రాత్రి నీ ఎఫెక్ట్ కాడు, పొద్దున్నే తోటలో కూర్చుని రానంటే రానన్నాడు, బతిమాలి తీసుకొచ్చాను. వెళ్ళి ఆడికి సారీ చెప్పు, హగ్గి వెళ్ళు వెళ్ళు. తెలుసురా, వాడిది కాదు నీదని. వాయిస్ ఏంటి అలా మారిపోయింది? బంగారం లాంటి పిల్ల దగ్గరికి ముద్దులకి పంపిస్తావా? నువ్వే కదా పిల్లవే. కాదు, నేను లక్ష్మిని. లక్ష్మి నీ పాలిట రాక్షసిని. అబ్బా సైదురు, పిసుకరా, బాగా పిసుకరా, బాగా పట్టరా. అబ్బాబ్బాబ్బా, ఏం నొక్కుతున్నావురా? ఇదివరకు గేదెలు తోమేవని ఇప్పుడు నిన్ను తోముతున్నాను. చెప్ప సైదులు, నీళ్లు మార్చు, ఈడు పోసేసాడు, ఎదవ సచ్చినాడు. ఏయ్ సరిగ్గా ఆడు, నువ్వు కావాలని ఓడిపోతున్నావు, బాగోదు చెప్తున్నా. పెట్ట. రే, ఏంటి అలా చూస్తున్నావు? నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? నీ ఎవ్వ గో పగిలితే నా మాట నువ్వే. నాకు భయం వేస్తుంది, నేను బయటికి పోతా. ఎక్కడికి? కదిలితే కోళ్ళు విరుగుతాయి. మార్నింగ్ నుంచి గెట్టపులు మార్చుకుని తప్పించుకుని తిరుగుతున్నారు. నందు ఇక్కడ పెడితే చచ్చిపోతావు. నందు ఇక్కడ మా బాబుకి యాటంటే చాలా ఇష్టం. నేను మా బావ ఎలాగే ఆడుకునేవాళ్ళు. ఏదో ఏడు పెనపడుతుంది కదరా. ఇదేదో తేడాగుందన్నో, నేను చెంపు. రే రే సైదులో, ఓ రే పిరుకోడా,
నేను వెళ్ళి తేల్చుకొని వస్తా. గోలీ మార్ 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 మార్, ఏయ్ కత్వారా కౌగిలిస్తే ఏం చేస్తావో, గోలీ మార్ 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 మార్. ఎవరెవరెవరెవరో ఎవరో డ్యూటీ ఏర్చారు ఇక్కడ. నాకేదో ఏడు పినపడింది ఇక్కడ నుంచి. నువ్వు ఏడ్చావా పాప, నువ్వు ఏడ్చావా చిట్టి తల్లి, నువ్వు ఏడ్చావా బుజ్జులు? ఓ ఏడ్చింది అదే దొబ్బి. నంది తిందికి ఆడుస్తుందన్నా, ఎంత చెస్ ఆడుకుంటుంటే. అయినా నువ్వు ఏడ్చావా, నువ్వు ఏడ్చావా డూడ్. ఆ ఏడు పెద్ద ఎరైటీగా ఉందే నీది కాదే. ఈ చిట్టిబాబు నీకు కావాల్సినప్పుడు కావాల్సిన ముద్దులిస్తున్నాడు కదా, నువ్వెందుకు ఏడుస్తావు? సుధీర్ బాబు ముద్ది ఉన్నాడా, మరీ దగ్గరుండి పెట్టించినా అద్భుతంగా ఉంటుంది, కాచుకో. ఇలా రండి దగ్గర రండి, ఒకరు మొహాలు ఒకరు దగ్గర రండి. అలా జుర్రుకో అన్న సుధీర్, అలా జుర్రేసుకో, జుర్రేసుకో, లాగేసుకో. ముద్దు కావాలరా, నువ్వు పెట్టు, నువ్వు పెట్టరా. కన్ఫర్మ్ రా, నందితకి దయం పట్టేసింది. ఈ జన్మలో ఇంకెవరిని కలకడం, ఏదో వావ్ రియాక్షన్ ఇవ్వడం చచ్చు నాకు. బావా ఆయన కుమ్మిన తర్వాత కిందకు వచ్చి మనకు కూడా రౌండ్ వేద్దంటవా? అసలే టెన్షన్గా ఉంది, భయపడి చంపకరా బాబు ప్లీజ్. ఎక్కడికిరా అక్క, సుస్సుకు పోయిస్తానక్క, మళ్ళీ వస్తావా? వస్తానక్క, ఏవక్క ఇంకో రౌండ్ వేసుకుంటావా? బాబోయ్ బ్యాటింగ్ అయిపోయినట్టున్నాడు, వచ్చేస్తున్నాడు. అవును రోయ్, అయిపోయారు రోయ్. అమ్మా అమ్మా, రేపు అయిపోయిన కొండ ముచ్చులకు అలాగ అయిపోయింట్రా అన్న, పచ్చడి పచ్చడి కింద కొట్టేసిందన్నా. గట్టిగా అరకరా, వచ్చిందండి ముగ్గురిని కుమ్మేది ఈసారి. ఇందాక వచ్చేటప్పుడు అడిగిరా అక్క, ఇప్పుడే వస్తాను, సుచికెళ్ళొస్తానక్క అన్న, మళ్ళీ వచ్చేస్తుందేమో అన్న. అన్న ఇచ్చి కాక్ సినిమాలో పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టేసిందన్న, దెబ్బకి అన్ని నోట్లోకి వచ్చేసాయన్న. నా మీద ఒట్టన్న, ఇక పైన మనం గుంపులు గుంపులుగానే ఉండాలి, గుంపులు గుంపులుగానే వెళ్ళాలన్న. అలాగే రా కూర్చో. గులాబ్ జాములు గలగలపోయాయిరా, దాన్ని తలుచుకుంటేనే నా వల్ల కావట్లేదురా తండ్రి. తలుచుకోక పడుకో. అమ్మా అయ్యో, అయ్యా అమ్మా, పులుసు అయిపోయిందిరా. అయ్యి అమ్మో, రాత్రి తిన్నది అరగలేదు, ఫుల్ గా గ్యాస్ ఫామ్ అయిపోయింది. నువ్వు తినే జీడిపప్పు ఉప్మా మీ ఇష్టం, డోంట్ మిస్ ఇట్. బావా గన్నేరు పప్పు అనుకుంటు బావా, అందరిని కలిపి ఒకేసారి చంపేద్దాం. వస్తున్నారా? నేను రానా? లేదు లేదు తల్లి, నీకెందుకు అంత శ్రమ, నువ్వు పద, మేము వస్తావు. ఓకే కమ్. ఇప్పుడు ఏం చేద్దాం బావా, వెళ్దామా? ఏంటి సంగతి? నేను చెప్తా, రండి పెద్ద దగ్గరికి వెళ్దాం.
ముందే నా మాట నుంటే ఇలా ఏడ్చోవాలి కాదు కదా. రండి ఇప్పుడు చెప్పేది నమ్మకం చెప్తాను పద పెద్ద దగ్గరికి వెళ్తే సొల్యూషన్ దొరకొచ్చాం. అవునులే, ముందు ఆ అమ్మాయికి పట్టిన దయ్యాన్ని వదిలించడానికి ప్రయత్నించండి. ఎందుకు మేమే ప్లేస్ వదిలిపోతే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా. పిచ్చదా, దాన్ని తీసుకుని సిటీకి వెళ్తే కింగ్ కాంగ్ లివ్స్ పార్ట్ 2 చూపిస్తుంది. చూడు బాబు, ఎవరికైనా ఒకసారి దయ్యం పట్టింది అంటే దాని కోరిక తీరే వరకు అది వాళ్ళను వదిలిపెట్టదు. ముందు ఆ దయ్యం దారి మరలించండి, ఆ తరువాత మీరు దారి మళ్ళండి. దయ్యం ఆ అమ్మాయిని వదలకుండా ఈ ఫామ్ హౌస్ ను దాటి మీరు ఆ అమ్మాయిని తీసుకువెళ్ళలేరు. అంటే ఇన్కమింగ్ ఏ మన ఇష్టం అన్నమాట, అవుట్ గోయింగ్ ఆ దయ్యం పర్మిషన్ కావాలా? ఏంటి పెద్దనా, ఏంటి నువ్వు అనేది? అసలు ఆ దయ్యానికి ఏది ఇష్టమో కనుక్కొని ఆ పని చేయండి. కోరిక తీరగానే అవగాహించిన గాలి ఆ గాలిలో కలిసిపోతుంది. అంటే ఇప్పుడు ఆ దయ్యం కోరిక తీర్చాలి అంతేనా? ఏం తీర్చుకుంటావో దాచుకుంటావో నీ ఇష్టం, అయినా కోరికలు తీర్చడంలో నీకు నువ్వే సాటిబాసు. కావాలంటే ఈ బ్రోకర్కి బాల్గడ్ హెల్ప్ తీసుకో. రే బొచ్చు కుక్క, పెద్ద చెప్పిన దాంట్లో పాయింట్ ఉంది. ఏముంది, ఇలాగే మా ఊళ్ళో రజని అనే అమ్మాయికి దయ్యం పడితే చివరికి దాని చివరి కోరిక ఏంటో తెలుసుకుని తీర్చాం. అప్పుడు దయ్యం దెబ్బకు దొబ్బేయింది. వెళ్ళిపోయిందా? మీరు రాత్రి, నేను చెప్తే ఏం చేయాలి? థ్యాంక్ యూ పెద్ద. అబ్బా, దయ్యానికి నాటకాలు అంటే ఇష్టం అన్నమాట. అందులోకి ద్రౌపది వస్త్రపహరణం. మా పార్వతక్క అదే కదా, నాకు వదిలేయండి. ఈ రోజు రాత్రికి అద్భుతమైన నాటే కళా మండలిని దింపుతా, దేని ఫుల్ సాటిస్ఫై చేస్తా, ఈ దెబ్బతో దయ్యం నవ్వుకోవాలా, దయ్యం ఫుల్ ఖుషి అవ్వాలా. జాగ్రత్త రా సైదులు, తేడా వస్తే పాప తాట తీస్తుందమ్మా. మన సైదుల అక్క డ్రామా బ్యాచ్, హైటెక్ సిటీ లో ప్రోగ్రామ్ ఉందని రిహార్సల్ జరుగుతుంది. మాకు బోర్ కొట్టి జాయిన్ అవ్వమన్నమాట. ఎలా ఉంది గెటప్? నేను వేషమేనా? అన్ను కూడా ఎత్తి చూసి వాళ్ళు ఎవరు తల్లి? మేము వేసేదే నీకోసం. అదే, మేము ఆడిన నాటకం ఆడియన్స్ కనెక్ట్ అవుతుందో లేదో నువ్వే చూసి జడ్జ్మెంట్ చెప్పాలి. ఒకవేళ నీకు నచ్చితే నీలో ఉన్నదాన్ని ఈజీగా బయటికి ఎంటేచ్చని. ఆనందాన్ని ఆనందాన్ని, పాండవులు కౌరవులు అందరూ రెడీ కదా? ఇంతకీ నేను దుర్యోధనా దుశ్యాసునా? దుర్యోధనుడు రా పిచ్చి బాలక. మరి ఇందాక దుశ్యాసునన్నో? ద్రౌపదిని చూశాక క్యారెక్టర్ మార్చేసా. ఈ బాడీకి ఆడవాసన తగిలి చాలా రోజులైందిరా. నేను నా డార్లింగ్ సేరలాగతా అలాగతా ఉంటాను, నువ్వు సోతా ఉండు. ఎందుకో ద్రౌపది మీద మనసు పోయిందిరా. ఈ రోజు ఎలాగైనా సరే దానికి వెళ్ళకాల్సిందే. లేవరా కర్రి దుర్యోధన. మామా, నేటికి వీడి కోరిక నెరవేరనున్నది. ఆ జన్మ శత్రులైన ఈ పాండవుల అహంకారము అణగారిపోనున్నది. ఆ ద్రుపద రాజ తనూజ, ద్రౌపది, ఈ సైదులుగాడి అక్క చిలిపి, మన కొండముచ్చు ప్రవీణ్ చిచ్చి ఈ దుశ్శాసనుడి పాదదాసి కాబోతున్నది. నిండు సభలో, మహాజనుల సమక్షంలో ఆమె మగల ముందే నాకు జరిగిన పరాభవానికి తగిన ప్రతీకారం ఒక ఫ్రెంచ్ కిస్ రూపంలో ఇచ్చి. దుర్యోధన, ద్రౌపది నాది, దాని జోలికి వచ్చి అనుకో కోసు కొలెస్ట్రాల్ మొత్తం తీసేస్తాను. సారీ దుశ్శాసన, పోయి శీఘ్రమని వెళ్ళి ఆ ద్రౌపదిని సభా సమక్షమునకు ఈడ్చుకొని రమ్ము. తీసుకురానా గదా? వేగి తీసుకొచ్చేస్తాను. ఆ గద జాగ్రత్త, ఒకటే గద ఉంది. మామా. డాడీ డాడీ. ఆ సారీ సారీ తండ్రి గారు, వాడు వెళ్ళాడు, ఆ అమ్మాయిని తెస్తాడంట. మొత్తం మ్యాటర్ ఇక్కడే ఫినిష్. ద్రౌపది గారా, దుర్యోధనుల వారు రమ్మంటున్నారు. ధర్మరాజుల వారు జోదంలో రాజ్యంతో పాటు తమను తమ సోదరులను మిమ్మల్ని ఒడ్డి ఓడిపోయినారు. మిమ్మల్ని బేగి తీసుకొచ్చామంటున్నారు. మసాలా టీ తాగుతాను, తాగుతాను. వాకే. అరే ఏంటంటే? ఆ దయ్యం పెళ్ళేట అక్కడ కూర్చుంది, ఇంతకీ దానిలో దయ్యం ఉన్నట్ట పోయినట్ట. దాన్ని సాటిస్ఫై చేయడానికి రండి మా అయితే అంటాలండి. నేనే నాటకు ఎండకు వచ్చేసరికి కొలుక్కు వచ్చేదిలేండి. మీరు మాత్రం బేగి వచ్చేయండి. ఏడరా ద్రౌపది, ఏడా? ఓరి అసమర్థుడా, నా రాజాజ్ఞను నెరవేర్చుటకు చేతగాక చేతులుప్పుకుంటూ వచ్చిదివిరా. ఏమిరా నీ వల్ల రాజ్యానికి ఉపయోగం? కుంభాల కుంభాల జండం ఎల్లి రావడం. ఓ దుర్యోధన, ఎక్కువ ఆగేసి ఎక్కువల్సిపోకుండా కూకును ఆకేసుకోవా. అదిగో అందాల రాశి ద్రౌపది విచ్చేయుచున్నది. పంచాలి పంచభద్రిక, ఏమే చిక్కి శల్యమైపోయినో కనీసం భోజనం కూడా పెట్టడం లేదా ఈ పంచ పాండవులు నీకు.
అందాల రాశిని చూచట సరిగాని వారి చెంత నీవెందుకేచట. నేటి నుండి మా చెంత ఒకలారి నూటక్కు తుపాకి పేలుతూనే ఉంటాయి. ద్రౌపది నాది, మీరు ఆమెను పొగుడుట మాకు మిక్కిలి వెగటిగా ఉన్నది. దుర్యోధన దుశ్చాసులారా, పాండవ పట్టపు మనిషిని పట్టుకుంట సిగ్గుగా లేదురా? మా సోదరుడు శనికావేశములో ఆటలో పోటీ పడి తామోడి మమ్మోడించుటే కాక మా నోటికాడ కూడు తీసేసినాడే. సోదరా భీమసేన, నీవు మాకు దబ్బులు పెట్టుచున్నావు, అది గమనింపుడు. అసలే మనకు తడిసి మోపుడైనది. Yes, you are right. భీమసేన, నువ్వు అలా వటవృక్షము కిందకి పోయి గద పిసుక్కుని కూర్చునుము. We are the winners, you are the losers. Don't come in. ఆడితో మాట్లాడరా, నువ్వు చీరలాగు కురిపించి నీ ప్రేమ ఎవడొస్తాడు నేను చూసుకుంటా. ధర్మనిలయమైన ఈ కురుసభలు నిస్సహాయరాలైన ఒక ఆడది ఈ అన్యాయానికి బలి కావాల్సిందేనా? అవును, కావాల్సిందే. దుర్మరాంగుల అత్యాచారాలు ఆపేవాడే లేడా? నోరు ముయ్ ద్రౌపది, నోటికొచ్చిన అబద్ధాలన్నీ ఆడుతున్నావు. నిన్ను ఇక్కడే వివస్త్రణ చేసి కన్నుల పండుగ చేసుకునేదా? ఎవడడ్డొస్తాడో చూసేదా? ఆయన వచ్చి ఆపేస్తాడని ఈ నాటకంలో యాస లేకుండా చేసేసినానే. ఈ చేతులతోనే కదరా చీరలాగింది. ఇంకోసారి చీరలాగితే అన్న పెట్టకి చేతులు కూడా రావట్లేదు. వదిలేసినట్టుందండి, ఆ యాలకిరిగండి రేవిట్టేసింది, మనల్ని బాగా వదిలేసింది. నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? నా కారం కాలిపోయి నాటకం అప్పుడే అయిపోయిందా? అయిపోయింది. మరి మిగిలిన వాళ్ళంతా ఏరి? వన్ నిమిట్టే. అబ్బా అమ్మో, అయిపోయి అమ్మా పారిపోయారా? పార్వతి, మిగిలిన నాటకం మా రూమ్ లో వేద్దాం, ఓకేనా? Something is wrong. నాకేదో అయ్యింది. అందరూ నన్ను చూసి భయపడుతున్నారు. నాకేమైంది? నాతో మీరు ఇది వరకు అట్లా ఉండట్లేదు. నన్ను చూసి భయపడుతున్నారు. I'm feeling alone. మిమ్మల్ని ఏం జరిగింది? ఏం జరుగుతుంది చెప్పండి. ఏంటా గుసగుసలు చెప్పండి, నాకు అన్ని తెలుసు. మిమ్మల్ని చెప్పండి. అది ఏమైందంటే నీ దెయ్యం పట్టింది. ఇప్పుడు ఎక్కడ ఎలా మమ్మల్ని అడితే మాకే తెలుస్తుంది. గత 3 రోజుల నుంచి మా ముగ్గురికి అపరిశుద్ధులు చంద్రముఖి వేసిన చేయకుండా ఏ చూపు చేస్తున్నాం. ఒంగో పెట్టి చితక్కొట్టేస్తున్నాం. అది చితక్కొట్టడమా అక్క? పండుకేసి బాధేస్తున్నాం. ఆ నొప్పిని మాటల్లో చెప్పలేవక్క. అనుభవించిన వాడికే తెలుస్తుంది అమ్మా. అవునందు, ఆ దయ్యం బారి నుంచి నిన్ను కాపాడడానికి రకరకాల నాటకాలు ఆడుతున్నాం. చివరికి మేమే చిక్కుల్లో పడుతున్నాం. నిజం. ప్లీజ్ ఉదయ్, నాకు దయ్యం అంటే చాలా భయం. దయ్యమే మాతో మొరబెట్టుకుంటే ఏం చెప్తాను నందు? చెప్పండి సొల్యూషన్ ఏంటి? నేను చెప్పనా? ఆపు నీ గంట నీ సోది మాటలో. ఇది మళ్ళీ పెద్దగా ఇద్దాని ఒంటికని రాక్షసి దగ్గర తీసుకెళ్తాను. ఆడ పెద్ద మంత్రగాడని బిల్డప్ దో. దీని సొల్యూషన్ నేను చెప్తాను. అన్న సెల్ఫ్ అని చెప్తా. చావడానికి వస్తే సెల్ ఎందుకు తెచ్చుకుంటారా? ఎదవా, నా దగ్గర ఉంది. ఇదిగో ఫోన్. వడా ఫోనా? తొక్క ఫోన్. హలో. హలో. ఏయ్, నువ్వు చెయ్యక్కలొద్దు, ఆటోమేటిక్ వినిపించిపోద్దానికి. ఉంట్రా, ఆడ పాప బిజీ అంటుందా. నేనరా సప్తగిరి, నీకు వినపడుతుందా? ఇక్కడ ఓ పాపకి దెయ్యం పట్టేట్టుందిరా. ఏం చేయమంటావురా కరోడా? అమ్మాయిలోకి తెచ్చి చెప్పు. సరే సరే, నాకు అర్థమైంది మొత్తం. నీతో పర్లేదు, నువ్వు ఫోన్ పెట్టే.
ఇదిగో పట్టుకో పాప, ఈ రాత్రికి నీలో దెయ్యాన్ని దెబ్బ కొదిలిస్తున్నా, ఇంకా కాసుకోండి అందరు చెత్త. దెయ్యం రావాలి, దెయ్యం రావాలి, దెయ్యం రావాలి, దెయ్యం రావాలి. సుధీర్, నిజంగా దెయ్యాలు ఉంటాయా? ఇక్కడికి వచ్చేవరకు నేను లేవని అనుకున్నా, కానీ నీతో ఎక్స్పీరియన్స్ అయ్యాక డిసైడ్ అయిపోయా దయ్యాలు ఉన్నాయని. కొద్ది డిస్టెన్స్ మెయింటైన్ చేయ ఎందుకైనా మంచిది. నువ్వు గుమ్మరావు సుధీర్ బాబు, నువ్వు భయపడుతున్నట్లున్నావు. ఒరే జులపాలో, నీకు కాన్ఫిడెన్స్ బాగా ఎక్కువైపోతుంది, కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకో, తేడా వచ్చిందనుకో తొక్క తీయద్ది. నువ్వు నోరమ్మయ్యరా బూర కుక్క. అసలు నీకు ఆకేదో పువ్వేదో తెలియదురా, వచ్చిన రోజు అందరం చచ్చిపోయింటే హ్యాపీగా దయ్యాలు అయిపోయేవాళ్ళం, ఈ దయ్యం దగ్గర దెబ్బలు తినేవాళ్ళమా. ఈ రోజు దయ్యాన్ని బయటికి పిలిపించి లాగి ప్యాట్ ప్యాట్ పడి కొడితే దెబ్బకు దయ్యం పడి పరిగితాలంతే. నన్ను కొడతావా? నిన్ను కాదే చిట్టు తల్లి, నీ లోపల వేరే మ్యాటర్ ఉంది, దాన్ని బయటికి తీసుకొచ్చి ఎడం పక్కటి కుడి పక్క ఒకటి ఫ్యాట్ ఫ్యాట్ పెట్టి కొడితే దెబ్బకి దెయ్యం వదలాలంతే. సుధీర్ బాబు, ఈరోజు దాని అంతు తేలుస్తా. లేడే దా సుధీర్ బాబు, నందిత, రే ప్రవీణ్ గారు, నువ్వు కూడా వింటరా. మీ అందరికి ఒక విషయం క్లియర్ గా చెప్పాలనుకుంటున్నా, అసలు ఆ దెయ్యం ఎప్పుడు వస్తుందంటే మీరిద్దరు ఒకరినొకరు హక్ చేసుకుంటున్నప్పుడు, నెంబర్ టూ ఒకరినొకరు కిస్ చేసుకుంటున్నప్పుడు. ఇవేవి కాకుండా ఆ డంచిగ్గాడు నేను మిమ్మల్ని ఇద్దరిని కలపడానికి ఏదో ఒక విర్రాకు పనిచేసినప్పుడు, అంటే నందితను టచ్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఆ దెయ్యం వచ్చి కాపాడుతుంది. ఇప్పుడు నందిత సుధీర్ బాబుని గట్టిగా కౌగిలించుకుంటుంది, వాళ్ళిద్దరి మధ్య ఒక రగులుతున్న మొగల పద స్టార్ట్ అయ్యి ఆ దెయ్యం బయటకు వస్తే దాని ఎక్కడ దాన్ని చెప్పు తీసుకునే ప్యాట్ ప్యాట్ కొడితే నన్ను కొడితే చస్తావు. నిన్ను కాపాడడానికి ఇదంతా చేస్తుంది, నీకు హగ్ ఓకేనా? ఓకే బావా. తేడవుతూటే పొరుగు పొలంలోకి. సుధీర్, నిజంగా దయ్యం వస్తే నన్ను వదులకే, నన్ను నీతో పట్టు తీసుకెళ్ళు. నువ్వు మరీ అమ్మాయికి మాట్లాడగా దయ్యం నీలో ఉండి ఎలా తీసుకెళ్తాను? ఇలా రండి చెప్తా, ఇలా కలుసుకోండి, గట్టిగా పట్టుకోన్నా. ఎక్కడున్నావే? వీళ్ళిద్దరు కలుసుకున్నారే, నువ్వు రా, తొడగొట్టి పిలుస్తున్నానే, నువ్వు రాయే, నీకు ధైర్యం ఉంటే మీ ఇంటికి కావాలంటే వస్తానే, చెప్పు నీ అడ్రస్ చెప్పు, వచ్చి తేల్చుకుంటా అన్న. నువ్వు పట్టుకోన్నా, నువ్వు పట్టుకుంటే నాది వస్తుంది, ఆ తర్వాత ఏదైనా చేయొచ్చు. రే, నువ్వు తీసేది ప్రేమ కథా చిత్రం కాదు, దెయ్యాల కోట, భూతాల దెబ్బ, బూతు, కాలరాత్రి, గుర్తుపెట్టుకో కర్రీ సన్నాసి. నువ్వు ఉండరా, ఈ రోజు అది వస్తుంది, అని అంతా తేలుస్తా. ఆ దెయ్యం వచ్చిందా పాప? రాలే, ఇంకా రాలేదా? రే, 190 కలపరా. ఎందుకు రాదో చూస్తా, నువ్వు కౌగిల్లోనే ఉండన్నా. రే, నువ్వు షూట్ చేస్తూనే ఉండరా, రాగానే పిలవరా. మొత్తం ఆ దెయ్యం బ్యాచ్ అంతా పిలిచాను రా, నువ్వు రేపు చేయడానికి రెడీనా? పిలిచా, రెడీ. మా ఊళ్ళో ఒక పిల్లుంది, దెయ్యం అంటే భయం అన్నది. ఓ గిరిగాడు నేనున్నాడు, ఏ లారిలప్ప లారిలప్ప లారిలప్ప, ఏ లారిలప్ప లారిలప్ప లారిలప్ప, ఏ చెమ్మ చెక్క చెమ్మ చెక్క చెమ్మ చెక్క, ఏ చెమ్మ చెక్క చెమ్మ చెక్క చెమ్మ చెక్క. అక్క వచ్చేసావా? ఏదో చుట్టం చూపుకి పిలిచానక్క, ఆ మాత్రానికి వచ్చేస్తావా? అంత ప్రేమేంటక్క నా పైన నీకు? కొంచెం కాలు జరిపితే నా పాటికి నేను వెళ్ళిపోతానక్క. ఒక్కదానివే వచ్చావా? మొత్తం బ్యాచ్ రాసుకొచ్చావా? ఇంకా బ్యాలెన్స్ ఏముందన్నక్క కొట్టడానికి? ఏదో తాగిన మధ్యలో బుద్ధి కట్టి తిని పిలిచాను అనుకో. ఏవక్క, ఏంది నీ ఆవేశం, తట్టుకోలేకపోతున్నానక్క. అమ్మాయి ఏం నిలబడ్డావక్క? నీ ముఖం చూసే ఓపిక కూడా లేదక్క, బుద్ధి కట్టి తిని పిలిచానక్క, ఇంకెప్పుడు పిలవడక్క. అమ్మా అమ్మా. Oh, 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 oh
ఊరికే. మాట ఎక్కడికి వెళ్తున్నావు? రా వెళ్దాం రా, మాట్లాడు ఏంటి, కమ్ లెట్స్ గో కమ్. నా పగ తీరంది ఎదురాదు. అలా కొడుతున్నాడేంటి? ఏడలా చూస్తున్నావు? సుధీర్, నువ్వు కొట్టింది దెయ్యాన్ని కాదురా, నందితని. పిచ్చెక్కింది అంటరా, దెయ్యం అది దూల తీర్చేస్తుంది, వెళ్దాం మనంటే. మన ఇక్కడ నుంచి ఎల్రౌండ్ జరిగితే అది నందితోనే. కాదన్నా, వీడికి పిచ్చెక్కినట్టుంది, వీడికి ఇంకా దెయ్యం దెబ్బ తీరినట్లేదు. రే ప్రవీణ్, ప్రేమా.
ఐఎమ్ సారీ నందిత, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. నేను నేను కావాలని కొట్టలేదురా, నాకు తెలుసు నువ్వు కాదు నన్ను కొట్టిందని. చాలా ఫులిష్గా బిహేవ్ చేశాను, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నంత కొద్ది దూరంగా ఉండు, ఇట్స్ బెటర్ లైక్ దట్. నువ్వు ఎంత దూరంగా ఉంటే మన ఇద్దరికి అంత మంచిది. నందిత, నందిత, ఈ 3 డేస్లో సుధీర్ నా లవ్ యాక్సెప్ట్ చేయకపోయినా, నన్ను దూరం పెట్టినా నేను భరించలేను, నేను బ్రతకలేను. చిన్నబాబు, సుబ్రహ్మణ్యం గారు అబ్బాయి. ఉంటాను సార్, గుడ్ నైట్. హే, హాయ్, నా పేరు ప్రవీణ్, నేను మీ కంపెనీలోనే వర్క్ చేస్తున్నాను. నా ఫ్రెండ్ గిరి, సుధీర్. 3 డేస్ చిన్న పని మీద ఇక్కడికి వచ్చాం, రేపు మార్నింగ్ వెళ్ళిపోతున్నాం. ఓకే. బాస్, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు కొంచెం పైన స్టే చేస్తారా? లోపల మా ఫ్రెండ్ ఉంది. ఉందా? ఇస్ ఇట్ ఎ గర్ల్? యా, మా ఫ్రెండ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్. మేము కూడా చూడొచ్చా? హే, డోంట్ యు హావ్ మ్యానర్స్? ఓకే బాస్, నో ప్రాబ్లం, యూ కెన్ స్టే కంఫర్టబుల్ హియర్. రేపు వెళ్ళడం కుదరపోయినా పర్లేదు, ఆ 2 డేస్ ఆగి వెళ్ళండి. ఓకే. ఏదిరా నందిత, 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 ఏమైంది నీకు? నందిత, నందు, నందితకేమీ కాదు, నేనున్నా. ఈ బ్లడ్ ఏంట్రా? వాళ్ళని చంపే వచ్చిన రాక్షసుల్ని నరికి. ఎవరు నువ్వు? నందిత, ఏమైంది? నందిత, నోదుల ముందు చెప్తే వినపా, చెప్పింది చెయ్యి. అసలు ఎవరు నువ్వు? నీకు వాళ్ళ సంబంధం ఏంటి? మా బావయ్య ఫార్మ్ హౌస్ కి సెక్యూరిటీగా పనిచేసేవాడు. మా బావ నేను పెళ్లి చేసుకుని ఎంతో ఆనందంగా ఇక్కడికి వచ్చాం. లక్ష్మి.
రా లోపలికి రా. భలే ఉంది బావా. ఒక నిమిషం. ముగ్గురు నన్ను బావని చంపేశారు. వెళ్ళిపోతాను నేను, నందితను మీకు వదిలి వెళ్ళిపోతాను. వాళ్ళని చంపే. సుధీర్, సుధీర్, ఎక్కడికి రా కోపంగా వెళ్తున్నావు? దాని పర్సనల్ ప్రాబ్లమ్స్ అని ఎత్తిపోతేసుకుంటావా? అవును సుధీర్ అన్న, మనం ఎలాగైనా నందితను కాపాడుకోవాలి. ఆ అమ్మాయిని ఎలాగైనా సేఫ్ గా ఈ ఫామ్ హౌస్ ఎలా దాటించాలో ఆలోచించన్న. రై, నేను చావడానికి వస్తే నన్ను బతికించాను తను వచ్చి. చివరికి తను చావడానికి సిద్ధమైందిరా నందిత. అయినా ఇక్కడ ప్రాబ్లం నందిత ఒక్కదాంది కాదురా, ఒక ఆడపిల్లది. ఒక అమ్మాయిని దారుణంగా రేప్ చేసి చంపారనే విషయం తెలిసాక ఎలా ఊరుకోమంటావు? 2 నిమిషాలు వదిలేండి, 2 నిమిషాలు. ఇంకొకసారి ఎవడైనా ఒక ఆడపిల్లని రేప్ చేయాలని ఆలోచన రానికొని చేద్దాం. మీరు ఇంతకుముందు ఇక్కడ ఏం చేశారు? మీకు మూడిందిరా, మ్యాటర్ మొత్తం ఓపెన్ అయిపోయింది. కొడకల్లారా కరెక్ట్ టైం దొరికారా? 3 రోజులు నిద్రలేదు మీ వల్ల. ఒక్కొక్కరికి గులాబ్ జాములు పగిలిపోతాయి ఈ రోజు. ఒంటరిగా దొరికిన ఆడపిల్లని రేప్ చేసి చంపడం మగతనం అనుకున్నారా? ఇప్పుడు చూపించండి మీ మగతనం. ఇంకా వీళ్ళతో మాట్లాడరా. సారీ సార్, నటిస్తున్నారంటరా.
గిట్ట గుచ్చుకుంటుంది. సారీ, లవ్ స్టోరీ సక్సెస్ అయింది కదా, ఇంకా గెడ్డం తీసే. నీ లవ్ సక్సెస్ అయింది, నాది కాదు. ఓయ్ కుళ్ళు చోక్లైకే. ఓకే, పెయిన్ నా చెయ్యి మీద పడుకున్నావు, అసలే బోల్డ్ బ్లడ్ ఇచ్చావు కదా, మళ్ళీ ఇస్తానులే. ఔ, థ్యాంక్ యూ బంగారం. చీకటైనా.